కూర్చొని వైజాగ్ బీచ్ లో టచ్ లెట్లు ఇవ్వాలి మాట్లాడుతున్నాడు. తరువాయి పాట టాటా వీడుకోలు, బుద్ధిమంతుడు చిత్రం నుంచి పాడేవారు రమం దేవరాజు గారు. ఇంకా కరెంట్ పాట హలో అందరు అశ్విని గారు ఇలాగా పాడినండి. అంత ఇవాళ వచ్చినవన్నీ కూడా అంతాను భక్తి పాటలు, దాని తర్వాత మెలడీ పాటలు, దాని తర్వాత బ్యూటిఫుల్ నెంబర్స్. సో ఇంత భక్తి రసంలోని నేనే పాపాత్మండి, పుణ్యాత్ముడి కాదు. ఇది పాపమైన పాట అనుకోండి, బట్ చాలా మంచి పాట. ఆ టాటా వీడుకోలు ఘనసాగర్ పాడింది. ఇవాళ బాపు సాయంత్రం మనం గడుపుకుంటున్నాము. చాలా చక్కటి అవకాశం ఇచ్చారు కళావాణి వారు. వారందరికీ నా కృతజ్ఞతలు. సో బాపు గారి గురించి చెప్పుకోవాలి అంటే పక్కన రమణ గారి గురించి చెప్పుకోకపోతే మనకి చాలా అది చిన్నపుచ్చుకుంటుంది. ఆ పేరే బాపు అన్నది పేరే చిన్నపుచ్చుకుంటుంది రమణ గారు. సో రమణ గారు వీళ్ళిద్దరి పేర్లు చెప్పిన తర్వాత ఇంకొక రెండు పేర్లు చెప్పాలి. అది ఎవరు అంటే ఆరుద్ర, కేవీ మహాదేవ. ఎందుకంటే సాక్షి 1965లో వచ్చినప్పుడు ఆరుద్ర గారిని పాటకు పెట్టుకుందామంటే బాబు గారు రమణ గారు అబ్జెక్ట్ చేశారట. ఎందుకంటే నాకు ఎందుకు నచ్చదు నాకు అయింది అంతా కూడా అంచెప్రాసలు ఉంటాయి దాంట్లోని జడ వాలు జడ తేలు ఇలాగ ఇట్లా ఒక అంచెప్రాసలతో రాస్తారు పాటలన్నీ కూడా నాకు అంత నచ్చని చెప్పేసి ఆరుద్ర గారిని పిలిచి ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారట, నువ్వన్నీ అంచెప్రాసలు రాస్తావు నాకు నచ్చవు నీ పాటలని. అంటే ఆ మన్నాడే ఇంకొక పాట రాసి దాంట్లో ఒక వీధి భాగవతం ఉంటుంది, ఆ వీధి భాగవతంలో పాటకి ఆరుద్ర గారు రాస్తే అంచి ప్రాటలు చూసి రమణ గారు ఆల్మోస్ట్ ఫెయింట్ అయిపోయినంత పనిచేసి మాకు ఆస్థాన రచయిత నువ్వే రానా అని చెప్పి చెప్పారట. సో ఆరుద్ర గారు దర్శనం ఇచ్చిన స్టాండర్డ్. సో 90% ఆఫ్ బాపు గారి మూవీస్లో రమణ గారివి, ఆరుద్ర గారివి, అలాగే 95% కేవీ మహాదేవన్ గారివి. ఇళయరాజా గారు ఇచ్చింది ఒకటైనా సరే చాలా మంచి కంపోజింగ్ చేశారు శ్రీరామ రాజ్యానికి. సో మరి ఇప్పుడు నేను పాడబోయే పాట ఆరుద్ర గారు రాసింది, కేవీ మహాదేవన్ గారు సంగీతం, టాటా విడుకోలు మీ అందరూ తెలిసింది. సో నేను తాగలేదు కానీ తాగడం ట్రై చేస్తాను. రెడీ? టాటా విడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు. టాటా విడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు. తొలినాటి స్నేహితులారా, చెలరేగే కోరికలారా, తొలినాటి స్నేహితులారా, చెలరేగే కోరికలారా. టాటా విడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు. వీడుకోలు ప్రియురాలి కొలపుల కంద, నును వెచ్చనిదే ప్రియురాలి బలపుల కన్నా, నువ్వు వెచ్చనిదేది లేదని. నిన్నను నాకు తెలిసింది, ఒక చిన్నది నాకు తెలిపింది. ఆ ప్రేమ నగరుకే పోతాను పోతాను పోతాను, ఈ కామ నగరుకు రాను ఇక రాను. వీడుకోలు, గుడ్ బై, ఇంకా సెలవు. టాటా వీడుకోలు. ఇచ్చుతలో ఉన్నాయే నేర్చటను లేనే లేదని, ఇచ్చుతలో ఉన్నాయే వేరే.
పాడినట్టుంది నాకు. రమణ గారు నీళ్ళలో ఏం కలిపారు చెప్పండి.